హలో అండి. హలో అండి. మధుసూదన్ రావు గారు, మీరు ఇచ్చిన ఓపెన్ టాక్ సర్వే మేము మే 3వ తారీఖున మా ఛానల్లో చూపించడం జరిగింది. ఆ రోజు నుంచి మీకోసం మేము ట్రై చేస్తున్నాము, మీతో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ చేయాలని చెప్పి ఈరోజు మాకు కుదిరిందండి. యాక్చువల్గా మీరు ఇచ్చిన సర్వే ఏంటంటే ఎన్డీఏకి 51% ఓట్లు వస్తాయని చెప్పి ఇచ్చారు కూటమికి. ఎగ్జాక్ట్గా మీరు మేము ఆశ్చర్యపోయాము, 51% ఎన్డీఏ కింద 40% వైసీపీ కింద ఇచ్చారు. అప్పుడు మేము ఆశ్చర్యపోయాము, అడిగితే మీ మిమ్మల్ని అడగటం కూడా జరిగింది ఈ ప్రశ్న, 51% ఎలాగ వస్తుందండి కూటమికని అడిగితే 51% ప్లస్ అండి తగ్గదండి అని చెప్పారు. మీరు మీరు చెప్పినట్టే ఈరోజు 61% వచ్చింది కూటమికి. వైఎస్ఆర్సీపీకి ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు 40% ఓట్లు వచ్చినాయి, 40% ఓటింగే పడింది. అలాగే మీరు కూటమికి 164 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి 11 మాత్రమే వస్తాయని చెప్పారు. అది కూడా మేము ఆ రోజు మిమ్మల్ని ఎన్నో రకాలుగా నేను క్రాస్ చేశాను. 164 కూటమికి ఎలాగ వస్తాయని చెప్తున్నారు, మీరు ఎంత డంకా బజాయించి ఎలా చెప్తున్నారు కూటమికి ఎలాగ వస్తాయని అడిగాను. మీరు చాలా రీజన్స్ చెప్పారు, నేను మళ్ళీ ఆ రీజన్స్ అన్నీ ఈరోజు తీసుకుంటాను మీ దగ్గర. అలాగే ఎంపీ స్థానాలు తెలుగుదేశంకి 23, వైఎస్ఆర్సీపీకి 2 అని చెప్పారు మీరు. సో అది కొంచెం జస్ట్ వేరియేషన్ వచ్చి 21 ఎంపీ స్థానాలు టీడీపీకి రావడం, 4 వైఎస్ఆర్సీపీ గెలిని, అది కూడా మేము క్లారిటీ ఉందండి మాకు. ఎందుకంటే ఆ వైఎస్ఆర్సీపీ గెలిచిన 4 వైఎస్ ఎంపీ స్థానాలు కూడా చాలా అతి కొద్ది మెజార్టీ, 4,000, 5,000, 6,000 మెజార్టీతో గెలిచిన స్థానాలు. సో ఇంత పర్ఫెక్ట్గా మీరు ఇచ్చిన సర్వే ఎలా సాధ్యం? అది మీరు ఎన్ని జిల్లాలు తిరిగారు, ఎన్ని ప్రాంతాల్లో సర్వే చేశారు, ఎలా సర్వే చేశారు, మీరు ఇంత పర్ఫెక్ట్ రిపోర్ట్ ఎలా ఇవ్వగలిగారు? ఏపీ స్టేట్లో కేకే గారు ఒకళ్ళు, మీరొకళ్ళు పర్ఫెక్ట్గా సర్వేలు ఇచ్చింది. సో మీరు ఎంత పర్ఫెక్ట్ రిజల్ట్ మాకు ఎలా ఇవ్వగలిగారు? ఒక్కటండి, మొదటగా మాది విజయవాడ ప్రాంతం, విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉంటాం. ఓకే, ఒకటి గమనించుకోవాలి, మేమేదో సర్వే కంపెనీ కాదు. ఓకే, సర్వే కంపెనీ కాదు, మీరు సర్వే కంపెనీ కాదు, మేమేదో దేశవ్యాప్తంగా తిరిగి ఏదో ఎన్నికల ప్రచారంకి సంబంధించి వచ్చిన వ్యక్తులు అసలు కాదు. ఓకే, ఏదో ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి జనరల్ సర్వే కంపెనీ అంటే ఆ విధంగా వస్తాయి. అసలు మా సర్వే కంపెనీ కాదు, సర్వే వ్యక్తులం కూడా కాదండి మేము. ఓకే, మాది విజయవాడలో సామాన్య కుటుంబం మాది కూడా. ఒక ఓపెన్ టాక్ అని ఒక సంస్థను రిజిస్టర్ చేసుకున్నారు, కేవలం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే రాజకీయాల పట్ల ఉన్న ఆశ్రతం దృష్టిలో ఉంచుకొని ఒక్కటి గమనించుకోవాలి, ఏదైనా ఏ మన దేశంలో ఎన్నికలకు సంబంధించి కానీ ఎన్నికల సర్వేలకు సంబంధించి కానీ ఫలితాలకు సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటే సామాన్యులండి. సామాన్యులు ఎటువైపు ఉంటే రాష్ట్ర రాజకీయ ఫలితాలు వాళ్ళకి ముగ్గుగా ఉంటాయి. సామాన్యులకు మేలు చేస్తే అదే ప్రభుత్వం వస్తుంది, సామాన్యులు ఇబ్బంది పెడితే గవర్నమెంట్ పడిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం జరిగింది. ఏదో పెద్దగా సర్వేలు తిరిగింది కాదు కానండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 2019 తర్వాత 1 సంవత్సరం 6 నెలల వ్యవధి నుంచే నేను సామాన్యులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 2-3 నిమిషాలు సాధారణ సంభాషణ, ఆ 2-3 నిమిషాల తర్వాత ఇమీడియట్ గా రాజకీయాలకు సంబంధించి. ఒకటి ఏంటంటే అండి, రాజకీయాలకు సంబంధించి అంటే ప్రతి ఒక్క ఈ జీవితం కూడా రాజకీయాలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ముడిపడుతూ ఉంటుందండి. ఓకే, దాన్ని బట్టి రాజకీయాలు డిస్కస్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అనుకుంటారు రాజకీయాలు ఎందుకు లేని అనుకుంటున్నప్పటికి కూడా వాళ్ళ జీవితం కూడా రాజకీయాలతో ముడిపడిపోతూ ఉంటుంది. ఓకే, అందుకని చెప్పేసి నా విధంగా మాట్లాడుతూ ఉండడం, రాజకీయాల సంబంధించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మీరు గమనిస్తే నేను మొదటగా ఎవరంటే ఒక విజయవాడ ప్రాంతంలో ఉన్నప్పుడు టీ తాగడానికి బయటకు వెళ్ళాను జనరల్గా. ఓకే, టీ తాగడానికి జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు ఏంటండి ఎట్లుంది, గతంలో అయితే రాజధానికి సంబంధించి ప్రాంతం అని పక్కన పెట్టినప్పటికి కూడా రోజుకు ఇన్ని ఒక సుమారు 10,000 రూపాయలు బిజినెస్ చేసేవాడు ఒక టీ సంబంధించినటువంటి. అదే వ్యక్తి దగ్గరికి వెళ్తే నేను ఒక 6 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏంటి బాబా ఎట్లా ఉంది బిజినెస్ వ్యాపారం బాగా అవుతుందంటే ఎవరు వ్యక్తులు కూడా లేని పరిస్థితి అక్కడ. ఏంటి ఇలా పోసిపోయింది ఏంటి బాబా అంటే ఎక్కడ బాబు అసలు తాగేవాళ్ళు లేరు, జనాలు కూడా బయటకు వస్తలేరు, ఈరోజు టీ తాగేవాళ్ళు లేరని. టీ తాగేవాళ్ళు లేరు అంటే నీది 5 రూపాయలు వ్యాపారం కదా, అయినది ఒక 5 రూపాయలు 10 రూపాయలు టీ, ఇది తాగినోళ్ళు లేరు ఏంటి అంటాం ఏంటంటే అసలు బయటకు వచ్చే వాళ్ళు ఎవరై ఎవరికి పనులు ఉన్నాయి. గతంలో మా దగ్గరికి భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉండే పరిస్థితి అది. ఓకే, మామూలుగా సామాన్య ప్రజలు ఎక్కువ ఉండేటువంటి. అవును, భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ వచ్చిన సంవత్సరంలో మీరు మర్చిపోయి ఉంటారు ఏమండి, ఇసుక ఆపేశారండి. అవును, ఆపేశారు. లక్షలాది కుటుంబాలు సుమారుగా రాష్ట్రంలో 60 నుంచి కోటి మంది వరకు భవన నిర్మాణ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళందరికి కూడా ఇసుక ఆపేసి వాళ్ళందరూ రోడ్డు మీద పడేసి ఉన్న ఇసుక కూడా లేదని చెప్పేసి బ్లాక్లో చెన్నైకి పక్క రాష్ట్రాలకు అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడేస్తే వాళ్ళందరూ పనులకు కూడా వచ్చే పరిస్థితి లేదు.
వాళ్ళు టీలేం తాగుతారు, డబ్బులు ఎక్కడ వాళ్ళు ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు 500 కానివ్వండి 200 కానివ్వండి, వస్తే ఒక టీ తాగి పొద్దున ఒక టీ తాగి మేస్త్రి దగ్గరికి వెళ్ళేసి పనులు చేపించుకుని వెళ్ళి సాయంత్రం టీ తాగేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ రోజు పనులు లేకపోతే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి అక్కడ ఉంది, టీ తాగేది చేతులు డబ్బులు ఎక్కడే ముందు 10 రూపాయలు తక్కువ అవ్వచ్చు, బట్ సామాన్యుడికి ఆ 10 రూపాయలు కూడా ఎక్కువ అండి, పని చేసుకుంటే నా 10 రూపాయలు కూడా వస్తాయి. టీ తాగే పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఆయన బాధపడడం జరిగింది. ఉదయం అక్కడ సరిపోయింది నాకు, సర్లే ఒకళ్ళిద్దరు నెగిటివ్ గా ఉంటారు అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత సాయంత్రం మధ్యాహ్నం అదే ఆటోలో జర్నీ చేస్తూ వేరే ప్రాంతానికి వెళ్తూ వెళ్తే ఆటో ఎక్కడం జరిగింది. ఆటో వాళ్ళని కూడా అడిగాను, రెండు నిమిషాలు మామూలుగా మాట్లాడేసి ఏంటండి ఆటో వాళ్ళ పరిస్థితి ఇట్లా, వాహనం ఇతర కింద జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వేస్తూ ఉన్నారు కదా అంటే, ఎక్కడండి కేసులు రెండు పెంచారండి, గతంలో కేసులు సంబంధించి ఆటో ట్యాక్సీలు సార్ ఆస్తి ఏదైతే 100, 500 ఫైన్ వేసేవాళ్ళు, అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 10,000 ఏదైతే వస్తున్నాడో 3,000, 4,000, 1,000 రూపాయలు తక్కువ ఎప్పుడూ లేదంట ఫైన్కి సంబంధించి. 1,000 రూపాయలు పైనే కానీ 1,000 రూపాయలు తక్కువ ఫైన్లు లేవంట. ఆయన ఇచ్చేది 10,000 సంవత్సరం మొత్తం మీద 10,000, వీడు ఒక్కసారి ఫైన్ వేస్తే 2,000, 3,000 వేస్తున్నాడు. అదేవిధంగా ఆటోకి సంబంధించి రిపేర్ ఖర్చులు కూడా పెరిగిపోయి రోజు, డీజిల్ ఖర్చులు, డీజిల్ సెజ్జు ఏతే ఏదైతే వాళ్ళు సెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వేసేది ఏదైతుందో, పక్క రాష్ట్రాల్లో 10 రూపాయలు వేస్తే మన దగ్గర మాత్రం 30 రూపాయలు, 50 రూపాయలు వేసిన పరిస్థితి ఒక్క డీజిల్ మీదే. అసలు రోజు మీద తిరిగే వ్యక్తులు కూడా లేరు ఈరోజు, ఆటోలో తిరిగే వ్యక్తులు కూడా లేరండి ఈరోజు, మాకు సర్వీస్ కూడా లేదు. అటువంటిది నేను ఇంత ఛార్జీలు వేస్తే ఆ 10,000 ఎక్కడ పెట్టుకోవాలని సంవత్సరం మొత్తం మీద పట్టుమని మాకు 10,000 ఆయన వేసిన 10,000 10 రోజులకు రావు, సంవత్సరం మొత్తం ఆయన వేసే అని చెప్పుకుంటున్నాడు. ఇంకెక్కడ మేలు జరిగిందండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు మొన్నమో ఒక లైఫ్ ట్యాక్స్ తీసేశారంట, ఆటోలకు సంబంధించి లైఫ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు ఎత్తేశారు, ఈయన వచ్చాక దాని రేట్లు కూడా పెంచేశారంట. ఎలా బతకాలండి మేము, ఇంట్లో పిల్లలు ఎట్లా బతకాలని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి. 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఇప్పుడు బని మీద మేము బంధువులు ఇళ్ళకి వెళ్తూ ఉంటాం, పొరుగురు స్నేహితుల దగ్గరికి, రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటాం అండి పనుల నిమిత్తం. ఆ పనుల నిమిత్తం అక్కడ జరిగిన సాధారణ డిస్కషన్స్ రిజల్టే ఈరోజు మీరు చూసిన 164 అనే సంఖ్య. ఓకే, అంటే అన్నం ఉడికిందా లేదా అని తెలియడానికి మొత్తం అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకొని చూస్తే అన్నం ఉడికిందో లేదో తెలుసు. విజయవాడ ప్రాంతంలో మీరు సామాన్యులతో ఇంటరాక్షన్ అయ్యి తీసుకుంటున్న సర్వేలు మొదట అక్కడి నుంచి పునాది పడిందండి, విజయవాడ నుంచి పునాది పడింది. ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిగా నష్టపోయింది వాళ్ళే కాబట్టి, ఇక రాజధాని ప్రాంతం అని చెప్పేసి అక్కడ ఈరోజు రాష్ట్రానికి రాజధాని ప్రాంతం చెప్పుకుంటే, ఏదో చంద్రబాబు నాయుడు గారు రాకపోయినప్పటికీ ముందు ఏదైతే ఉందో రాష్ట్రానికి ప్రధాన ముఖ్య కేంద్రం విజయవాడ అండి. అటువంటి విజయవాడలో ఈరోజు ఎంతోమంది సామాన్యులు అనేక మంది వలస వచ్చి మరి అక్కడ బతికే పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర నుంచి కానివ్వండి, ఇటు ప్రకాశం జిల్లాల నుంచి కానివ్వండి, అక్కడ వలస వచ్చి బతుకుతూ ఉంటారు. ఇంకా ఏ వర్గాలను మీరు టచ్ చేశారు, ఇంకోటి మరి ముఖ్యంగా చెప్పుకుంటే అండి, ఈరోజు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు అండి ఈరోజు. గతంలో డ్వాక్రా మహిళలు కూడా ఏదైతే ఆ యొక్క ఆర్పీ ఆఫీసులకు కానివ్వండి, ఎంఆర్ ఆఫీసుల దగ్గర చుట్టూ తిరిగేవాళ్ళు, ఆ డ్వాక్రా మహిళలతో కూడా మా బంధువులు కొంతమంది ఉన్నారు డ్వాక్రాకి సంబంధించి. గతంలో ఈ విధంగా చేశారు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు, 0 వడ్డీ రుణాలు కానివ్వండి, ఒక రుణమాఫీ సంబంధించి కూడా చేశారు కదా. ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి అంటే, రుణం వచ్చే ఆదాయం లేదు. గతంలో చేతి వృత్తులకు సంబంధించి వాళ్ళు ప్రదర్శన కూడా పెట్టుకునేవాళ్ళు అండి. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏదైతే విజయవాడలో ప్రధాన నగర కేంద్రంలో పీడబ్ల్యూ గ్రౌండ్స్ అనేది ఉండడం జరిగింది. అక్కడ వాళ్ళకి సంవత్సరంలో సుమారు 2-3 నెలల పాటు వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టుకుని స్వయంగా వాళ్ళు చేసుకున్న ఏదైతే చేతి వృత్తులకు సంబంధించి వస్తువులు అమ్ముకోవడానికి గవర్నమెంట్ రెంట్ కూడా తీసుకునేది కాదు, ఉచితంగా ఇచ్చి మీరు అమ్ముకోండి, మీకు నచ్చిన రేటు పెట్టుకొని మీకు ఆదాయ వనరులు ఎదగడానికి అని చెప్పేసి పెట్టుకునేవాళ్ళు. గడిచిన 5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రదర్శన ఉందా, అసలు పీడబ్ల్యూ గ్రౌండ్స్ తీసేశారు కదా, తీసేసి అంబేద్కర్ అని పెట్టేసి విగ్రహం పెట్టుకున్నారు కదా, ఆ డ్వాక్రా మహిళలందరూ కూడా రోడ్డును పట్ట పరిస్థితి. ఏదో అక్కడ విజయవాడ మహిళలు రారండి, విజయవాడ పీడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్తంగా వైజాగ్ నుంచి అందరు డ్వాక్రా మహిళలు ఏకమయ్యి వాళ్ళ ఇంట్లో చేసుకున్న యొక్క కుటీర పరిశ్రమలు కానివ్వండి, చేతి వృత్తులు ఏదైతే చీరలు కానీ అన్ని అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు, 1 రూపాయి వచ్చిందని చెప్పేసి. ఈరోజు ఎక్కడ ఉన్నాయి, అది సొంత ఆదాయంలో తీశారు. అదేవిధంగా వాళ్ళకి లావలసిన లోన్లు కూడా బకాయి పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లోన్లు ఇప్పించాలి వాళ్ళకి 0 వడ్డీ కింద, ఈయన వచ్చాక లోన్లు కూడా ఇప్పించారు. ఆదాయం గవర్నమెంట్లో డబ్బు ఎక్కడుంది, ఇంతకీ వీళ్ళకి ఎలా ఇస్తారు. డ్వాక్రా మహిళలు అక్కచెల్లెమ్మలు ఈరోజు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పలేదు అనుకుంటున్నారా, వాళ్ళందరూ చెప్పిన మాట వాస్తవం కదంట, నలిగిపోయిన మాట వాస్తవం కదంటారా, డ్వాక్రా చెల్లెమ్మలు పట్టించి డిసైడ్ అయిపోతూ ఉంది. దీన్ని బట్టించి ఇది కూడా ఒక, అయితే మీరు సర్వే సంస్థ కాదు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయలేదు ఏమి కాదు. అయితే ఈ రకంగా మీరు ఎప్పుడన్నా మందుబాబుల్ని ఎక్కడన్నా టచ్ చేయడం జరిగిందా? మందుబాబుల్ని అయితే మరి ముఖ్యంగా అండి, ఈరోజు మందుబాబులు టచ్ చేయడం కాదండి, నిజంగా వాళ్ళ పరిస్థితి చూసి బాధ కలిగింది నాకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే మందుబాబులు ఎవరైతే ఉన్నారో ఒక పని చేసుకుని కొద్దిగా తాగి ఏదో పని చేసుకునేవాళ్ళు, బట్ ఈయన వచ్చాక పూర్తి ఆరోగ్యం దెబ్బతినింది. గతంలో ఉన్న వ్యక్తులు పూర్తిగా వాళ్ళ శరీర వేషధారణే పూర్తి మారిపోయిందండి, పూర్తిగా తగ్గిపోయి లివర్లు డ్యామేజ్ అయ్యి ఒక డిసీజెస్ అన్నీ వచ్చి పూర్తిగా రోగాలను పడిపడి పని చేసుకోవడానికి కూడా ఊపిరి లేకుండా పోయింది. అయ్యో, మొదటి 6 నెలలు ఏదో చేసుకున్నప్పుడు కూడా 6 నెలల్లోనే పూర్తిగా మందు బారిన వాళ్ళకి మందు ఎఫెక్ట్ అనేది పడిపోయింది బాడీ మీద. ఈరోజు
ఆరోగ్యం అనేది లేదు ఈరోజు, రేట్లు అనేది పెట్టుకో పరిస్థితి కూడా లేదు, ప్రతి ఒక్కరు పనులు లేవు, మందు దాగడానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు కూడా ఎంత పెట్టారు, 200 300, ఫోన్పే కూడా లేదు, కేవలం ఫోన్పే కూడా లేదు. వీళ్ళందరూ కూడా మర్చిపోయారు అనుకుంటున్నారు, మందు బాబులు కూడా. వాళ్ళందరూ అయితే మరి ముఖ్యంగా బాధితులు వాళ్ళేనండి, ప్రాణాలు తెగించి ప్రాణాలు కోల్పోయారు. మీరు అంటారేమో అంత ప్రాణాలు తెగించి మందు తాగాల్సిన అవసరం ఏంటని. సో వాళ్ళని కూడా అడిగేవాళ్ళ మీరు, వాళ్ళు కూడా అడిగాం, వాళ్ళు కూడా అడగడం జరిగింది. మేము పూర్తిగా మందు తాగి అనారోగ్యం, మా కుటుంబాలు రోడ్డును పడ్డాయి. గతంలో మేము మందు తాగాం కానీ మా కుటుంబం రోడ్డును పడలా. 500 600 మాకు వచ్చేది, 100 రూపాయలు మందు తాగే వాళ్ళం, 500 ఇంట్లో ఇచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు 500 500 మందుకు పెట్టుకుంటున్నాం, అనారోగ్యం బాధపడుతున్నాం. ఏ రకంగా మేలు జరగలేదు మాకు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మా గురించి ఆలోచించారు, మా మందు గురించి ఆలోచించారు, మా కుటుంబాల గురించి కూడా ఆలోచించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నియంత్రణ చెప్పపోయినప్పటికీ ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి, ఎన్ని కుటుంబాలు మందు ద్వారా చనిపోయాయి. ఏమైనా మద్యపాన నియంత్రణ చెప్పినా కూడా, మద్యపాన నిషేధం చెప్పినా కూడా ఎన్ని వేల కుటుంబాలు ఈరోజు చనిపోవడం జరిగింది. మద్యపానం తీసుకుని 100,000 మంది లక్ష మంది పైగా చనిపోయారు. కేవలం మద్యాన్ని సంబంధించి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి జరిగిన మాట వాస్తవం కాదంటారా? ఫోన్ పే ట్రాన్సాక్షన్ లేకుండా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పేశారు. నిక్కచ్చిగా నికాసుగా ముక్కుచూటిగా చెప్పారు వాళ్ళైతే. మరి ఈ సందర్భంగా మహిళలకైతే పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి తప్పుడు హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మహిళలు అందరి చేత ఓటేయించుకున్నాడు. అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మహిళలు అప్పుడు ఓట్లేసిన పరిస్థితి చూసాం. మరి ఆ మహిళల్ని ఎవరన్నా టచ్ చేశారా మీరు? ఇక్కడ రెండు రకాలుగా, ఒక మద్యపానం ద్వారా, మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి రెండు వర్గాలు మద్దతు చెప్పడం జరిగింది. ఎవరంటే మందుబాబుకు సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలు కూడా ఉంటారు కదండి. అవును, వాళ్ళ నష్టపోయిన కుటుంబాలు కూడా ఉంటారు కదా, ఒక కుటుంబం 4-5 ఓట్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాస్తవం తెలియదు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేశాకే నేను 2024 ఎన్నికల హామీలో వస్తాను చెప్పడం జరిగింది. మద్యం ఏదైతే ఉందో 5-స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తాను చెప్పడం జరిగింది. ఇంత అబద్ధాలు చెబితే ఎవరు నమ్ముతారండి? ప్రజలందరూ వినట్లేదు అంటారా? ఆయన చేసే హామీలు తుత్తుత్తి హామీలు మొత్తం కుటుంబాలు రోడ్డు పడ్డ మాట వాస్తవం కాదంటారా? చెప్పింది ఏంటి, ఇక్కడ కనపడతా ఉంది ఏంటి ఈరోజు? మద్యపానం ద్వారా, ఆ యొక్క మద్యపానం లభించకపోగా ఎన్ని లోకల్ బ్రాండ్స్ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ వీళ్ళు మాత్రం కుటుంబాలు రోడ్డు పడతా ఉంటే ఎవరు చూస్తుంటారండి? మందుబాబులు ఓటే లేదు, వాళ్ళ కుటుంబాలు కూడా ఓటే లేదు. ఆరు కన్న యజమాని కుటుంబం, కన్న తండ్రి కుటుంబం ఎవరైతే ఉన్నారో, ఆయన తాగి పడిపోయి ఎక్కడో మందుకి ఈ యొక్క హాస్పిటల్ సంబంధించి డబ్బులు పెట్టుకోవాలంటే ఎవరు ముందు చూపుతారండి ఈరోజు? అవును, ఇవన్నీ వాస్తవం కాదంటారా? ఇప్పుడు ఈ మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా మీరు మాట్లాడారు అందరినీ, మరి పెద్ద వ్యాపారస్తులను ఎవరన్నా టచ్ చేశారా? పెద్ద వ్యాపారస్తులు కూడా టచ్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద షోరూమ్స్ అయ్యి షోరూమ్స్ షాపింగ్ మాల్స్ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, రియల్ ఎస్టేట్ సంబంధించి వాళ్ళు కూడా అడగడం జరిగింది. వాళ్ళైతే పూర్తిగా చేతులు ఎత్తేసారండి ఈరోజు. వాళ్ళు ఈరోజు గతంలో బాగా బతికాం మేము, ఇప్పుడు ఉన్నవి అమ్ముకొని అప్పులు బాధ తట్టుకోలేక కాంట్రాక్టులు కూడా అడగడం జరిగింది. కాంట్రాక్ట్లు కూడా ఒక రూపాయి కొద్ది గొప్ప చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. వీళ్ళన్నా కొద్ది గొప్ప ఏదో లేకపోయినప్పుడు చిన్న వ్యాపారస్తులు కూడా తట్టుకోగలిగారు. రోడ్డును పడ్డప్పటికి కూడా కొద్ది ఆత్మగౌరవంతో చిన్న చిన్న చేసుకోగలరు. వాళ్ళు అలా కూడా కాదండి, ఒకప్పుడు బాగా బతికి ఒక్కసారిగా రోడ్డు మీద పడి అప్పులలో బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వాళ్ళు అయితే. ఎలా అంటే చిన్న ఉదాహరణ, గతంలో మా విజయవాడ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సింగపూర్ నుంచి కానీ ఎంతోమంది వస్తుండారు, నిత్యం రద్దీగా ఉండేది ఎయిర్పోర్ట్ కూడా, ఎంతోమంది బిజినెస్ వాళ్ళు వస్తుండేవాళ్ళు, రియల్ ఎస్టేట్ సంబంధించి వస్తుండేవాళ్ళు, ఎక్కడో వైజాగ్ నుంచి ఎక్కడో రియల్ ఎస్టేట్కి వస్తూ ఒకరు భూమి అమ్ముకోవడం, 4 మంది పేదలకు సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గం అంటే ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి వస్తుంది, వాళ్ళని ఆధారంగా చేసుకుని ఎంతోమంది ఉంటారు కింద, వాళ్ళందరూ ఇంపాక్ట్ అవ్వాలంటారా, ఆ ప్రభావం వాళ్ళందరి మీద పడతా ఉంటారా? గవర్నమెంట్ వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ప్రభుత్వంలో కాంట్రాక్టులు బిల్లులు చెల్లించాల, పనులు చేయించుకోవాలా, చేపించిన పనులకి చంద్రబాబు నాయుడు హామీలో సంబంధించి ఎంతమందిగా కాంట్రాక్టులకు మెయిల్ చేశారు, ఈయన వచ్చాక పూర్తిగా పక్కదారి పట్టేశారు. వాళ్ళందరూ కూడా బట్టలు విప్పేసి అర్ధనగ్న నిదర్శనం చేయడం జరిగింది. విజయవాడలో వచ్చేసి అర్ధనగ్న ప్రదర్శన, ఇంకా షాపింగ్ మాల్స్ యొక్క ఎవరైతే షోరూమ్ మాల్స్ ఉన్నారో కొనే వాళ్ళు లేరు, బిజినెస్ లేదు, మాల్స్ పెట్టుబడులు కూడా లేవండి. ఈరోజు పూర్తిగా మూత వేసుకొని కొన్ని కోట్ల విలువ చేసే భవనాల్ని లక్షల్లో అమ్ముకున్నారండి పాపం. ఓకే అండి, మీ ప్రయాణంలో ఉద్యోగస్తులు ఎక్కడన్నా టచ్ చేశారా మీరు? ఉద్యోగస్తులు మాట్లాడడానికి ఇంక చెప్పడానికి లేదండి. ఉద్యోగస్తులు నట్ట నడి రోడ్డుకు వచ్చారు. ఒకప్పుడు ఒక ఉద్యోగస్తులు అంటే సమాజంలో ఒక గౌరవప్రదమైన గౌరవం ఉండేది. ఈయన వచ్చాక అసలు ఉద్యోగస్తులు అంటే లెక్క లేకుండా పోయింది. వైసీపీ నాయకులు వాళ్ళతో ఆటలాడించుకున్న వాళ్ళే, ఎవరు చెబితే వాళ్ళు చెబితే ఆటలాడించుకున్న వాళ్ళే, చేయడానికి పని లేదు, ఎవరు పడితే వాళ్ళు నిలదీసేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈయన వచ్చాక జీతాలు లేవు, కుటుంబంలో పిల్లలకి వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్న వ్యక్తులు కాదండి, ఏదో గవర్నమెంట్ జీతం వస్తూ ఉంటుంది, వాళ్ళ చిన్న కుటుంబాన్ని కూడా నడిపించుకోవాల్సిన పరిస్థితి, ప్రధాన వ్యక్తిగా ఉంటూ ఈఎంఐలు కట్టుకోవాల్సిన పరిస్థితి,
ప్రతి గవర్నమెంట్ వ్యక్తి రోజు ఈఎంఐ కట్టుకునే పరిస్థితి. అటువంటిది ఈయన 1వ తారీఖు జీతాలు వేయకపోవడం వల్ల ఈఎంఐ బ్యాంకు వాళ్ళు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక పూర్తి కొంతమందిని అయితే గవర్నమెంట్ జాబ్కి ఎందుకు వచ్చాను బాధపడే పరిస్థితి. ఈరోజు విజయవాడలో మీరు గమనిస్తే ఏదైతే 2022 మార్చిలో సంబంధించి లాంగ్ ఫస్ట్ కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు మారు వేషాలు వచ్చి రావాల్సిన కర్మ వాళ్ళకేంటండి? వాళ్ళకేం కర్మ? లక్షల మంది గతంలో ఎప్పుడూ లేని విధంగా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడో పెళ్లి వారం అంటూ చెప్పుకొని బస్సు పెట్టుకుని వచ్చిన పరిస్థితి. టీచర్లు అయితే వాళ్ళు ఒక భిక్షయాటం చేసే మారు రూపంలో వచ్చారు. వాళ్ళు మన రాష్ట్రంలోనే ఉన్నారు కదా, మన రాష్ట్ర వ్యక్తులే కదా వాళ్ళు, ఇంకా పైగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కదా. అంత కర్మ ఏంటి? వాళ్ళ మీద అంత ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డికి? వాళ్ళ జీతాలు వాళ్ళు అడగడం చేసిన పాపమా? వాళ్ళకి రావాల్సిన సిపిఎస్, ఈయన చెప్పిన మాట కదా, వాళ్ళు ఈయన చెప్పని మాట అడగలేదు కదా. ఈయన సిపిఎస్ ఏదైతే రద్దు చేస్తానని హామీ ఇచ్చాడో మీరు చెప్పిన మాట తీర్చండి అయ్యా, మా కుటుంబాలు బాగుపడతాయి, మీరు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి అయ్యా బాగుపడతాయి. ఈ గొంతెమ్మ కోరికలు కాదు కదా వాళ్ళు కోరుకుంది, మాకు కారు ఇవ్వండి, మాకు బంగ్లా ఇవ్వండి, మాకు ప్రమోషన్లు ఇవ్వండి కాదు వాళ్ళు కోరుకుంది, మా జీతాలు మాకు ఇవ్వండి అని కోరుకున్నారు. దానికి వాళ్ళ మీద లాఠీ ఛార్జ్లు, వాళ్ళని హౌస్ అరెస్ట్లు, వాళ్ళు బయటకు వెళ్ళడానికి కూడా లేకుండా చేశారు. ఈ మాట వాస్తవం కాదంటారా? ఉద్యోగస్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని, ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలు, ఉద్యోగస్తులు 70 లక్షల ముందు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి 100కి దాదాపు 1 కోటి మంది దాకా ఉండే, సుమారుగా దాదాపు 1.5 కోటి వరకు ఉంటారు. వాళ్ళని ఇంపాక్ట్ ఎవరైతే ఉంటారు, సో వాళ్ళందరూ కూడా తిరగబడ్డారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గుద్దేశారండి ఈరోజు. అవును, దాదాపు గతంలో 3 లక్షలు ఉన్న పోలెట్ బ్యాస్టింగ్ ఓటింగ్ 5 లక్షలన్నర వచ్చింది. ఎస్ అవును, అప్లై చేసుకున్న వాళ్ళందరూ ఈసారి మేము ఓటేయాలి. 30,000 మంది వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నారు, ఎదురు తిరిగి వీళ్ళు మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. రాష్ట్రం బాగుపడితే చాలు, మేము ఆటోమేటిక్ బాగుంటాను వాళ్ళు కూడా కోరుకున్నారండి. ఓకే, ఇన్ని వర్గాల్ని మీరు టచ్ చేశారన్నమాట మీ సర్వేలో ఆధారం. ఇంకా చాలా మంది టచ్ చేయడం ఈసారి ఒక్క విజయవాడలో మీరు చేసిన సర్వే ప్రకారమే మీరు రాష్ట్రం మొత్తం రిపోర్ట్ ఇచ్చారు మీరు. అవునండి, రాష్ట్రం మొత్తం కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఉత్తరాంధ్ర, వైజాగ్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, పన్ని మొత్తం వెళ్ళినప్పుడు అండి. అదే విధంగా నేను చెప్పడం జరిగింది, రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి కొద్దిగా గట్టెక్కుతున్న చెప్పడం జరిగింది. ఈ రోజు ఫలితాలు చూస్తే ఈ రోజు రాయలసీమలో కొద్దిగా గట్టెక్కడం జరిగింది. ఈ రోజు ఆ 11లో కొద్దిగా వచ్చింది రాయలసీమ నుంచి. చావు తప్పి కన్ను లోటుపోయింది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మెజార్టీ అని సంకల్ప తెలుసుకున్నాడు. ఈ రోజు ఆయన మెజార్టీ అంటే ఈరోజు అవును మీరు గమనిస్తే రోజు నేను ఇంకో సర్వేలో చెప్పడం జరిగింది, ఖచ్చితంగా లోకేష్ గారు 100,000 మెజార్టీ ఖచ్చితంగా కొట్టడం చెప్పడం జరిగింది. చెప్పారు మీరు, అది మీ మాటలు గుర్తున్నాయి. ఈరోజు లోకేష్ గారు 92,000 రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో 3వ స్థానంలో నిలిచారు. ఈరోజు ఎక్కడ జల్లి పట్టే విధంగా ప్రభుత్వ పథకాలు కానివ్వండి, అధికారం లేకపోయినా సొంత డబ్బు వెచ్చి ఇచ్చాడండి ఈరోజు లోకేష్ గారు. అవును, ప్రజలు మర్చిపోతారా? అవును, 100కి 100% నా సర్వే నిజమైంది. అదే విధంగా బాలయ్యబాబు గారు పేద ప్రజలకి కుట్టు మిషన్లు పంపించడం జరిగింది. అవును, ఆ యొక్క పిల్లలకి ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలకు సంబంధించి హాస్పిటల్ వైద్యం కూడా అందించడం జరిగింది. అధికారం లేకుండా అండి, వీరందరూ ప్రజల కోసం పుట్టిన ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ హాస్పిటల్ పెడతాం కూడా జరిగింది. ఎంత మంచి శుభవార్తం ఈ రోజు. అవును, ఈరోజు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. నిజంగా ప్రజలంతా కూడా ఎంతో సంతోషపడుతున్నారు. బాలయ్య గారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు, బాలయ్య గారు గెలుస్తారని చెప్పడం జరిగింది. వాస్తవం మీరే చూశారు, వీళ్ళేం వైనాడు కుప్పం ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు పులివెందులు అనుకున్నారు టీడీపీ వాళ్ళు. అవును, తిరగబడిపోయింది మెజార్టీ ఇక్కడ. అవును, అదే విధంగా వైనాడు కుప్పం అంటున్నారు. అవును, ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారండి? అవును, కుప్పంలో ఆయన చేసిన అభివృద్ధి జనాలు మర్చిపోతారంటున్నారా? అవును, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇన్ని సంవత్సరాలు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి ఆ కుప్పం ప్రజలను ముద్దు బిడ్డలాగా చూసుకున్నారండి. మీరు ఆ రోజే చెప్పారు కుప్పంలో కూడా చంద్రబాబు గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. భారీ మెజార్టీ ఈరోజు గెలిచిన మాట వాస్తవం కదా, ప్రజలు ముద్దు బిడ్డండి. ఈరోజు దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలవటానికి, కుప్పం ప్రజల ముద్దు బిడ్డ. ఇంకోటి ఏమైనా వెళ్ళి దొంగ హామీలు, ఎవరు కుప్పం భరత్ను గెలిపిస్తారంటే మంత్రి ఇస్తారంట, ఇక్కడ పెట్టాపురం మర్చిపోతారా? డిప్యూటీ సీఎం రాత్రికి రాత్రి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని దేశ నాయకుడు ఎన్డీఏ నాయకుడిని చేసుకున్నారు. ఇక్కడ అది కాదండి, ఎందుకు ప్రతిపక్ష నాయకుల మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత కుట్ర ఎందుకు? అంటే ప్రతిపక్ష నాయకులను ఓడిస్తే వాళ్ళకి పదవులా? అంత పేద ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలకి ఏదైనా చెయ్యి, ప్రజల కోసం కష్టపడి నాయకులు చేయి. వాళ్ళ గవర్నమెంట్లో కష్టపడి నాయకులు లేనప్పటికీ ప్రజలు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏ నియోజకవర్గం ఇబ్బందుల్లో ఉంది, ఆ నియోజకవర్గ అభివృద్ధికి నిజంగా ఇవ్వండి. అంతేగాని పవన్ కళ్యాణ్ ఓడించి కేవలం వ్యక్తిగతం కాదంటారు ఈరోజు. పవన్ కళ్యాణ్ ఓడిస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా 100,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. 100,000 ఓట్లతో చెప్పాను, సుమారుగా 75 నుంచి పైచులకు మెజార్టీతో గెలిచారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పిట్టాపురంకి ఎన్నో హామీలు జరిగింది, అన్ని కూడా ఈరోజు కార్యరూపం దాల్చుతా ఉన్నాయి. హాస్పిటల్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాస్తవ రూపంలో ఈరోజు ఆ ఎంపీలు కూడా నిజంగా ఖర్చు పెట్టుకుని దొంగదారులు గెలిచిన. ఎంపీలు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంపీలు భారీ మెజార్టీలు గెలుస్తారని చెప్పారు.
ఒకటే అండి, అది కూడా జరిగిందండి. రెండు సీట్లే తారుమారాయండి, అవి కూడా వీళ్ళు కొన్ని వేల కోట్ల కొమ్మరి ఇచ్చారు, వంద కోట్లు వేల కోట్ల కొమ్మరి ఇచ్చేసి అది కూడా చివరి వరకు. ఈరోజు రాజంపేట ఎంపీ మెజార్టీ ఎంత? 6,000 రూపాయలు. తెలుగుదేశం గెలిచిన కూటమి గెలిచిన 21 స్థానాలు 22 స్థానాల్లో మెజార్టీ ఎంత? 100,000 మెజార్టీ. 100,000 తగ్గింది లేదండి, 1,50,000, 2,00,000, 5,00,000. వీళ్ళ మెజార్టీ ఎంత? 5,000, 10,000. పట్టుమని 4 స్థానాల్లో అవి కూడా అక్కడక్కడ వేలలో మెజార్టీ. ఇది ఒక్కటి చాలు అంటారు. బాలయ్యబాబు గారు చిన్నల్లుడు 5,00,000 మెజార్టీ, స్టేట్ లో హైయెస్ట్ మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీ. వీళ్ళ మెజార్టీ ఎంత? మీరు చెప్పినట్టే భారీ మెజార్టీలు వస్తాయని చెప్పారు ఎంపీలందరికీ. మేము ఆ రోజు ఆశ్చర్యపోయాము. మీరు చెప్తుంటే ఏంటిది, ఒక పక్కనేమో రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, ఆయనేమో వైనాట్ 175 అని చెప్పి మోత మోగించేస్తున్నాడు, మీరేమో అసలు టీడీపీ ఎంపీ అభ్యర్థులు అందరూ 100,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. ఆ జగన్మోహన్ రెడ్డికి 9 నుంచి 11 స్థానాలు మించి రావండి అని చెప్పారు. సో మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చిందండి. కేకే గారు ఎలా ఇచ్చారో ఆయన మించిన సర్వే మీరు ఇచ్చారు. సో చాలా అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు. నేను చెప్పింది కాదండి, ప్రజలు చెప్పింది. ప్రజలు చెప్పింది నా పక్షాన్ని, నేను వాళ్ళ ద్వారా మీకు చెప్పాను కానీ ఇక్కడ నేనే వ్యక్తిని కాదు, ఏ సర్వే కాదండి, ప్రజలే అల్టిమేట్ అండి. ఓకే అండి, మంచి సర్వే మాకు ఇచ్చారండి ఆ రోజు. ఆ రోజు నుంచి మీతో మళ్ళీ సర్వే గురించి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి మా ప్రయత్నం చేస్తాను. ఈరోజు చేయగలిగామండి. థ్యాంక్ యూ అండి, మా ప్రేక్షకులకు మంచి విషయాలు అందజేశారు. థ్యాంక్ యూ అండి.